పచ్చని ప్రకృతి చూడాలంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే చూడాలి. అందులోనూ ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు, మరింత పచ్చదనం పలువురిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నిండు పచ్చదనం మనకి కోనసీమతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి కాకినాడ ప్రాంతాల్లో కూడా అధికంగా ఉంటుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండు పచ్చదనం. ఒకైతే ఎక్కడా లేని విధంగా రోడ్ కమ్ ఒక కొండ మనకి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ ఉన్న కొండలన్నీ కూడా ఈ రోడ్డును ఆనుకుని మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి. కొండ పక్క నుంచి వెళ్లే ఈ రహదారి మార్గం అంతా కూడా పూర్తి ప్రకృతి సోయగంగా విరాజిల్లుతుంది. ఇటుగా వచ్చే వాహన చదువుకులంతా కూడా ఈ ఆహ్లాదంలో ఎంతో ఉత్సాహంగా గడుపుతూ ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు. వర్షాకాలం కావడంతో మరింత పచ్చదనం ఈ ప్రాంతం అంతా కూడా ఆకట్టుకుంటుంది. దాదాపు వీటిని గొలుసు కొండలను కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఇది మనకి తుని కోటనందూరు రహదారికి మధ్యలో మనకి ఇది కనిపిస్తుంది. ఈ గొలుసు కొండలు ఒక కొండకి ఒక కొండకి లింక్ ఉండి కనిపిస్తూ ఉంటాయి. వీటిని గొలుసు కొండలను కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా కారు ముప్పులు అలుముకున్నాయా మనం చెప్పనవసరం లేదు. ప్రకృతి తల్లి ఒడిలో ఉన్నట్టుగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఈ కొండ ప్రాంతం నిజానికి మనకి ఎక్కడ చూసినా గానీ కొండల దూరంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కొండ స్టార్టింగ్ అంటే కొండ ఎక్కే ప్రాంతం నిజానికి ఎక్కే అవకాశం లేనప్పటికీ కొండ ప్రాంతం అంతా కూడా రోడ్డును అంటుకుని ఉండే కొండలు మాత్రం మనకి కోటనందూరు వెళ్లే రహదారిలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ప్రకృతి సోయగం ఏదైతే ఈ విశాఖ అరణ్యానికి వెళ్లే పర్యాటకులంతా కూడా ఈ ప్రాంతంలో కూడా ఆగి ఈ పర్యాటక చక్కని ప్రాంతాన్ని ఆహ్లాదిస్తూ ఉత్సాహంగా గడుపుతూ ఈ ప్రాంతం నుంచి వెళుతూ ఉంటారు. ఇదైతే మనకి మరో పక్క చూడచక్కని ఈ తాండవ నది పరివాహక ప్రాంతం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక పక్క పొంగి పొరులుతున్న నీరు, మరో పక్క ఎత్తైన కొండలు, మధ్యలో రహదారి. ఈ విధంగా ప్రయాణం అయితే అరణ్య ప్రాంతంలో పూర్తిగా ఆహ్లాదకరంగా సాగుతూ ఉంటుంది. నిజానికి ట్రాఫిక్ సమస్య కూడా ఈ ప్రాంతంలో అసలు తలెత్తదు. ఎప్పుడూ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉంటాయి. చక్కని ఈ ఆహ్లాదకరమైన ప్రాంతం మీరు తిలకించాలంటే ఖచ్చితంగా కాకినాడ జిల్లాకు రావాల్సిందే.